ప్రకృతి వైపరీత్యాల్లో బాధితుల్ని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బందికి అత్యాధునిక శిక్షణ ఇస్తున్నారు. కరీంనగర్ ఎల్ఎండి వేదికగా నాలుగు అంశాల్లో తర్ఫీదును ఇస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ సహా ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాల వల్ల కలిగిన అనర్థాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. విపత్తు వేళ ప్రజల ప్రాణాలు కాపాడడంలో అగ్నిమాపక సిబ్బందిది ప్రత్యేక పాత్ర. వారికి మరింత మంచి శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుంచి 48 మంది అగ్నిమాపక సిబ్బందిని ఎంపిక చేసి కరీంనగర్ జిల్లా దిగువ మానేరు జలాశయంలో మెలకువలు నేర్పిస్తున్నారు. హైదరాబాద్ లో 6 రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహించిన తర్వాత క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన అంశాలపై ఎల్ఎండిలో శిక్షణనిస్తున్నారు. ఇండియన్ రెస్క్యూ అకాడమీ ఐఆర్ఏ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణను కరీంనగర్ కలెక్టర్ ఆర్వి కర్ణన్, అగ్నిమాపక అధికారి వెంకన్న పర్యవేక్షిస్తున్నారు. పూణే నుంచి వచ్చిన 8 మంది ప్రత్యేక అనుభవమున్న శిక్షకులు సాంకేతికతను వినియోగిస్తూ ప్రకృతి విపత్తుల సమయంలో వ్యవహరించాల్సిన తీరుపై తర్ఫీదునిస్తున్నారు. ప్రమాదాలు జరిగిన వరదలు వచ్చిన ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఎలా రెస్పాండ్ అవ్వాలి, దాంతోపాటు టీం ఎలా ఫామ్ చేసుకోవాలి, రెస్క్యూ ఆపరేషన్ చేసిన తర్వాత ప్రాథమిక చికిత్స అవసరం కూడా ఎలా చేయాలి, ఇలాంటి అంశాలపైన ముఖ్యంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మొత్తం 4 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి, వచ్చేసి కరీంనగర్లో. ఈ 4 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్లో ఈ ముఖ్యంగా 3 అంశాలపైన పూర్తిగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. రోప్ యాక్టివిటీలో భాగంగా ఎత్తైన లేదా లోతైన ప్రాంతాల నుంచి తాడు సాయంతో కాపాడటం, వాటర్ మెషిన్లో నీటిలో పడి కొట్టుకుపోయే వారిని రక్షించడం, ఉధృతమైన నీటిలో పడవను నడపడం, బాధితులకు ప్రాథమిక చికిత్స వంటి అంశాల్లో అవసరమైన పరిజ్ఞానం అందిస్తున్నారు. దిగువ మానేరు జలాశయంలో సాధన చక్కటి అనుభవాన్ని ఇస్తోందని శిక్షణ పొందుతున్న వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనకిప్పుడు జనరల్గా ఈ వరదల సమయంలో ఏ విధంగా మనం ప్రజల్ని రెస్క్యూ చేయాలో మనం ఈ ట్రైనింగ్ ద్వారా నేర్చుకుంటున్నామండి. మనకి ఇంతకుముందు ఇచ్చిన ట్రైనింగ్ కంటే ఇప్పుడు ఇంకా బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అర్బన్ ఫ్లడ్స్ వస్తున్నాయి కాబట్టి అక్కడ వాళ్ళని ఎలా రెస్క్యూ చేయాలి అనే దాని గురించి ఇక్కడ చాలా బాగా నేర్పిస్తున్నారు. మాకు ఫస్ట్ ఎయిడ్ ఎట్లా చేయాలని, స్విమ్మింగ్, ఒక విక్టిమ్ లోపల పడిపోతే ఎట్లా బయటకు తీసుకురావాలి, అతనికి ప్రాథమిక చికిత్స ఎట్లా చేయాలి, తర్వాత అతన్ని హాస్పిటల్ తీసుకెళ్లే వరకు ఏమేమి చేయాలనేది మాకు ఈ ట్రైనింగ్ ద్వారా నేర్పిస్తున్నారు. వాటర్తో పాటు మాకు రోప్ రెస్క్యూ కూడా, రోప్ నుంచి ఒక విక్టిమ్ కింద పైనుంచే కిందకి ఎట్లా తీసుకెళ్ళాలి, కింద నుంచి పైకి ఎట్లా తీసుకెళ్ళాలి, ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎట్లా పైకి తీసుకెళ్ళాలి అనేది మాకు మంచిగా నేర్పిస్తున్నారు. విపత్తుల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా వీరి సేవలను ఉపయోగించుకుంటామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.